పలికురువ మండలంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ప్రారంభోత్సవం. బాపట్ల జిల్లా పల్లికురువ మండలం బల్లికురువ గ్రామంలో మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న అద్దంకి నియోజకవర్గం వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జి పానం చిన్నహానిమిరెడ్డిని నియోజకవర్గ పార్టీ పరిశీలకులు మారం వెంకారెడ్డి, ముందుగా బల్లికురువ చేరుకున్న హనిమిరెడ్డికి వైఎస్ఆర్ సిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం బల్లికురువ పోలిమీర దగ్గర నుంచి హనిమిరెడ్డి వందలాది బైక్లతోటి ర్యాలీగా ఇర్ల గంగమ్మ తల్లి గుడికి చేరుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్న అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూతన ఆఫీస్ ని ప్రారంభించారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయం నందు జగనన్న ఇళ్ల స్థలాలకు సంబంధించి 297 మందికి లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. అనంతరం ఆఫీస్ వద్ద ఏర్పాటు చేసినటువంటి సభలో మాట్లాడుతూ, నేను ఎన్నికల అప్పుడు కనపడే నాయకుణ్ణి కాదని, నిత్యం ప్రజల్లో ఉంటానని అన్నారు. నన్ను నాయకుడిగా కాకుండా మీ ఇంట్లో ఒక బిడ్డగా చూడాలని అన్నారు. మీ అందరి సహకారంతో రానున్న ఎన్నికల్లోని అద్దంకి ఎమ్మెల్యేగా గెలిచి అద్దంకి నియోజకవర్గం అభివృద్ధికి తోడ్పడతానని అన్నారు. ఈ కార్యక్రమంలోని ఎంపీపీ, వైఎస్ఎంపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, మండల స్థాయి వైఎస్ఆర్ సిపి నాయకులు, వివిధ హోదాలలో ఉన్నటువంటి వైఎస్ఆర్ సిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వేలాదిగా ప్రజలు పాల్గొన్నారు. చాలా వరకు నేను ఐడెంటిఫై చేసిన మనుషుల్ని అందరూ కూడా, కానీ ఇంకా గుర్తుపట్టాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను తిరగాల్సిన ఊళ్ళు చాలా ఉన్నాయి. రోజుకి నేను 18 గంటలు ప్రజల్లోనే ఉంటున్నానని చెప్పి మీ అందరూ తెలియజేస్తా ఉన్నాను. నా కష్టాన్ని దేవుడు ఓరకపోని మీకు అందరూ కూడా నేను ఎలక్షన్ అనగానే వచ్చి వెళ్ళే నాయకులు చూశారు మీరు, కానీ నిత్యం ప్రజల్లో ఉండే నాయకుడిని మీరు కొత్తగా చూడబోతా ఉన్నారు. ఇంకా చెప్పాలంటే, మీరు నాయకుడు అనుకోవటం కన్నా మీ ఇంట్లో ఉన్న మీ బిడ్డలు అంటారని చెప్పి మీ అందరూ తెలియజేస్తా ఉన్నారు. అదేవిధంగా ఉంటాను, అదేవిధంగా మీ అందరికీ కూడా ప్రతి కుటుంబానికి కూడా అండగా ఉంటాను, ప్రతి ఊరికి కాదు ప్రతి కుటుంబం కూడా అండగా ఉంటానని చెప్పి ఒక వైఎస్ఆర్ కార్యకర్త కూడా ఏ ఇబ్బంది జరిగినా అన్నట్టు ఉన్నారని చెప్పి మీ అందరూ ఉందో ఏం అభివృద్ధి ఉందో నాకైతే ఏమీ తెలియట్లేదు. ఏ కారికి దోచుకోవడం దాచుకోవడం అనే పరిస్థితుల్లో ఇక్కడ ఈ ప్రాంతంలో బాగా కనిపిస్తూ ఉంది. ఆ దోచుకోవడం దాచుకోవడం వదిలేసి అభివృద్ధి మీద కన్నా కాన్సన్ట్రేషన్ చేసినట్టయితే ఖచ్చితంగా ఈ ప్రాంతంలో మనం ఒక మంచి డెవలప్మెంట్ ఏరియాగా మనం ఇక్కడ చూడొచ్చు. మన ఎంఆర్ఓ గారు కూడా కొత్తగా వచ్చారు కాబట్టి ఇంకా రాబోయే కాలంలో చాలా మందికి చాలా పట్టాలు, ఇళ్ళ పట్టాలు ఇచ్చిన వాళ్ళకి ఇల్లులు వచ్చే విధంగా మన ఎంఆర్ఓ గారు కృషి చేస్తారు. కాబట్టి రాని వాళ్ళు పట్టాలు రాని వాళ్ళు ఎక్కడ నిరుత్సవపడాల్సిన పని లేదు. అందరికీ కూడా పట్టాలు కానీ ఇల్లు కానీ కట్టించేదాకా నేను ఆ ప్రోత్సాహం చేసేది నేను చేసేది చేస్తానంట అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు ఇస్తాను.